హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యారన్, మీరు చూస్తున్నారు డిఫెన్స్ స్క్వాడ్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకు 15th డే, మనకు 14th డే రెస్ట్, మనకి 15th డే ఏం చేయాలంటే మనకు ఖచ్చితంగా చెప్తున్నాను. మనకు 6:30 లోపు మనకు ఆర్మీ రన్నింగ్ అనేది టైమింగ్ అయితే చూసుకోండి. ఈ డే వచ్చేసి మార్నింగ్ టైమింగ్ అయితే చూసుకోండి, ఈవినింగ్ వచ్చేసి లాంగ్ రన్ చేసుకోండి. ఓకేనా? మనకు లాంగ్ రన్ వచ్చేసి 3-4 km అయితే లాంగ్ రన్ చేయండి. దీని తర్వాత వచ్చేసి మనకు ఎప్పుడైతే రన్నింగ్ అయిపోయిందో మనకు స్ప్రింట్స్ అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. మనకు 100 మీటర్స్ 2 times, 200 మీటర్స్ 1 time అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది, 1 minute గ్యాప్ తోటి. ఓకేనా? దీని తర్వాత వచ్చేసి 40 మినిట్స్ అయితే మీరు ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. 40 మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే చేసుకోండి. దీని నెక్స్ట్ వచ్చేసి మనకు రిలీఫ్ అయితే చేసుకోవాలి. ఇది ప్రాసెస్. చాలామంది పెయిన్స్ వస్తున్నాయి అంటారు, ఎందుకంటే మనకు వార్మప్ రన్నింగ్ వెళ్ళే ముందు వార్మప్ చేయాలి, రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకు రిలీఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా చేస్తేనే మనకు పెయిన్స్ జనరేషన్ అయితే కాదు. అదేవిధంగా బిగినర్స్ వచ్చేసి మనకు ఫుడ్ పొజిషన్ ద్వారా కూడా మనకైతే డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. ఫుడ్ పొజిషన్ మనకు క్లారిటీ లేదనుకో, ఫుడ్ పొజిషన్ మనకు దాన్ని బట్టి కూడా మనకు చిన్ పెయిన్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. మనకు అదేవిధంగా లెగ్ పెయిన్స్ సంబంధించి రిలీఫ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ వీడియో ఉంది, సెకండ్ వీడియో మొన్న అయితే అప్లోడ్ చేయడం జరిగింది, దాని అయితే ఒకసారి చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.